భానుడి బగబగలతో జనం విలవిల్లాడుతున్నారు. ఎండ తీవ్రత పెరిగిపోవడంతో ఇళ్ల నుండి బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఇవాళ కాకినాడలో 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరాయి. వడగాల్పుల కారణంగా జనం అల్లాడిపోతున్నారు. రోజు రోజుకి పెరిగిపోతున్న ఎండ తీవ్రతపై కాకినాడ నుంచి మా ప్రతినిధి నవీన్ రాజ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రకో పార్క్కి జనం అయితే అల్లాడిపోతున్నారు. వేసవి కాలం సమీపించడంతో ఎండలైతే రోజు రోజుకి పెరుగుపోతూ ఉన్నాయి. 46 డిగ్రీలకైతే ఉష్ణోగ్రత అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. దీంతో జనం అయితే అల్లాడిపోతూ బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మనం తాజాగా చూస్తే జిల్లా పరిషత్ సెంటర్లో అయితే ఉన్నాము. ఈ సెంటర్ నిత్యం కూడా జనంతో రద్దీగా ఉండే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఉదయం 7 గంటల నుంచి అయితే జనం కిటకిటలాడుతూ ఉంటారు. ఇప్పుడు మధ్యాహ్నం 12 అయింది. ఈ సమయంలో కూడా జనం ఇప్పుడు కూడా కిటకిటలాడుతూ ఏదో ఒక నిత్యావసర పనుల మీద జనం అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. బస్ స్టాండ్ కూడా ఇక్కడే, ఫ్రూట్ జ్యూస్ సెంటర్ కూడా ఇక్కడ ఉంటుంది. దీంతో జనం అయితే నిత్యం కూడా రద్దీగా ఉంటుంది. అలాంటి ప్రాంతం అయితే కనుక ఇప్పుడు జనం లేక విలవిల్లాడుతున్న పరిస్థితి ఉంది. చూడవచ్చు మనం నిర్మానుష్యంగా రోడ్లు అయితే మారిన పరిస్థితి ఉంది. మనం జ్యూస్ సెంటర్ చూస్తే కనుక వేసవి తాపానికి తట్టుకోలేక ప్రజలైతే జ్యూస్ సెంటర్ దగ్గర ఆగి జ్యూసులు తాగి మరలా ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి కూడా తలపించిన పరిస్థితి ఉంది. మనం రోజు రోజుకు చూస్తే ఉష్ణోగ్రత అయితే పెరిగిపోతూ వస్తుంది. 3 రోజుల క్రితం వరకు 36 సెంటీగ్రేడ్లు ఉన్న ఉష్ణోగ్రత అయితే ఇప్పుడు 46 సెంటీమీటర్లకైతే చేరిన పరిస్థితి ఉంది. దీన్ని చూస్తే కనుక రోజు రోజుకు ఎండ పెరిగిపోవడంతో జనం అయితే ఇళ్ల నుంచి రావడానికే బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఓ పక్క నుంచి అయితే పిల్లలు కానీ వృద్ధులు కానీ నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఓ పక్క నుంచి ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వైద్యులు అయితే అనేక సూచనలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. బయటికి రావాలంటే రక్షణగా అనేక చర్యలు అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ వేసవి కాలంలో ఎక్కువగా మంచినీరు అలాగే బార్లీ మజ్జిగ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటేనే ఏ విధమైన ఇబ్బందులు అయితే ఉండవని చెప్పేసి అటు వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా శారీరకంగా శ్రమ పడుతున్న వారంతా కూడా నిత్యం కూడా వాటర్ తాగుతూ ఉండాలి. అలాగే శారీరక సంబంధించిన వ్యాయామం ఇలాంటివి చేసే వ్యక్తులు కూడా రెగ్యులర్గా ఎక్కువ వాటర్ గతం కంటే కూడా ఎక్కువ వాటర్ తీసుకోవాలి. లేదంటే కనుక డీహైడ్రేషన్ అయితే లేక ఏదేమైనా శక్తి కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. దీంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నప్పుడు పరిస్థితి ఉంది. అంటే మనం చూస్తే కనుక రోజు రోజుకి ఈ ఎండలు అయితే పెరిగిపోతున్నాయి. ఓ పక్క నుంచి జ్వరంకైతే నీరసం వచ్చేస్తుంది. ఉదయం 7 గంటల నుంచే ఎండలు అయితే తీవ్రంగా ఉండడంతో తట్టుకోలేక ఇటు ప్రజలైతే కనుక అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. నిత్యం ఉక్కపోత కూడా ఎక్కువగా ఉండడం, వడగాల్పులు కూడా తీవ్రంగా ఉండే పరిస్థితి ఉందని చెప్పి అటు వాతావరణ శాఖ అయితే రోజు రోజుకు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఇటు ప్రజలు ఏదో పని మీద అయితే రోడ్డు మీదకి వెళ్లాల్సిన పరిస్థితుల్లో అనేక అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా అంటే ఈ ఎండలకి సంబంధించి ఇటు ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఇబ్బందులు ఉన్నాయి అంటే అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని చెప్పేసి అటు అధికారులు కానీ ఇటు వైద్యులు కానీ చెప్తున్నారు. ఏదైనప్పటికీ రోజు రోజుకి ఎండలు తీవ్రంగా పెరిగిపోతున్న రీత్యా ప్రజలైతే సురక్షితంగా ఉండేందుకు అనేక చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.